కొద్దిగా అందరు కూడా మామూలుగా మీ చిత్రసీమలో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా చిత్రసీమ అంటే ప్రజల కొరకు కాబట్టి ఈ చిత్రాలను చూస్తూ ఆనందిస్తూ తద్వారా ముఖ్యంగా మన తెలుగు ప్రజలు అదేవిధంగా మన తమిళ ప్రజలు సినిమాలతో ఒక పేగు బంధం లాంటి బంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి బాధాకరంగా ఇటువంటి విషాదకరమైనటువంటి పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. ఆ క్రమంలోనే మొన్న నేను మన వాళ్ళతో మాట్లాడినప్పుడు జమున గారి పేరుతో ప్రజానాటి మమ్మల్ని సంస్మరణ సభ పెట్టుకుంటే బాగుంటుందంటే మన కామ్రేడ్స్ రవి గారు రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజ స్కంధాల పైన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే తదనంతరం అనేక మంది సత్యం గారు పరచూర్ గారు శ్రీనివాసరావు గారు ప్రతాప్ రెడ్డి గారు గోపాల్ గారు బాబురావు గారు ఇంకా అనేక మంది తదితరులు అందరూ ఉన్నారు. అందరినీ ఇవాళ ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు నదూరి అమ్మగారు కూడా వస్తున్నారు. ఆయన హాస్పిటల్ ఇంకా ట్రీట్మెంట్ అవ్వలేదు. ఆయన ఫోన్ చేస్తే వచ్చేయకుంటే వందే మాతృ శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ కొంత పరచూర్ గారిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్. ఆయన నమ్మిన సిద్ధాంతం అంటే అందరూ అదే అనుకోండి, మనందరికంటే ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి మేము పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అప్పుడే ఎర్ర షర్ట్ ధరిస్తాం లేకపోతే కండవ వేస్తాం, కానీ మన మొత్తం సింబాలిక్ కమ్యూనిస్టు ఎర్ర జెండా నిరంతరం ఆయన ఎర్ర జెండాకు ప్రతీక పరచూర్ గారు ఉన్నారు. నేను అనేది అంటే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఈ మధ్య పెద్ద ప్రచారం కమ్యూనిజానికి కాలం చెల్లింది, కమ్యూనిజం పాత పడిపోయింది. సినారే గారి పాట కూడా గుర్తు చేసుకోవాలి, ఈ రక్తం ఎర్రగా ఉన్నంతకాలం కమ్యూనిజం లేదని ఎవరు రా చెప్పింది, కమ్యూనిజానికి మరణం ఎక్కడా. వాస్తవం వెనక బడి ఉండొచ్చు, ఈ వేల సంవత్సరాల ఒక మనిషి రూపం దాల్చి 50,000 సంవత్సరాలు అయింది. దానిలో మనకి చరిత్ర తెలిసింది, క్రీస్తు శకం తర్వాత 2000, క్రీస్తు పూర్వం దాదాపు 3-4000. ఈ చరిత్ర కాలం మొత్తం కూడా ఈ 50,000 సంవత్సరాలు శ్రీశ్రీ అన్నట్టుగా వాళ్ళు మార్క్స్ మేనిఫెస్టో అంటే ఇన్ని వేల సంవత్సరాల చరిత్రని తిప్పికొట్టే క్రమంలో ఒక నూతన సిద్ధాంతం. అంటే ఆయన అనేక మంది సిద్ధాంతాలని ఆయన బేస్ చేసుకుని అంతిమంగా ఆయన యంగిల్స్ దాని ఆచరణలో లేని పెట్టుకుంది. ఇక నా పాయింట్ ఏంటంటే ఇవాళ సినీ రంగంలో సినీ రంగానికి ఒక రూపం కల్పించినటువంటి మహామహులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజుల్లో ఎక్కువ మంది పాత రోజుల్లో తీసేయండి, అప్పుడు కూడా భావజాలం అదే, మాలపిల్ల రైతు బిడ్డ ఇటువంటి అన్ని గృహ సంస్థ ఏదో పాత పేర్లు అన్నీ ఉండేవి. తర్వాత వచ్చిన దశ కమ్యూనిజం విఫలమైన తర్వాత వచ్చిన వాళ్ళంతా తాతినేని గారు లేకపోతే గుమ్మడి గారు లేకపోతే మిక్కినేని గారు లేకపోతే అదే నాగభూషణం గారు అనేక మంది ఈ ఉద్యమం నుంచి ఇటు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సినీ రంగం పేరు ప్రఖ్యాతలు సినీ రంగం సంబంధించి కీర్తి ప్రతిష్టలు అవి పరిడవిల్లాయా తగ్గాయా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు మన బి గోపాల్ గారు అన్నారు, బి గోపాల్ గారు అంటే మైండ్ పెడితే దేనిలో అయినా కమ్యూనిస్టులే ముందుంటారు, దేనిలో అయినా బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశారు అదే నాకు తెలుసు. అందుకే అట్లనే అది ఇవాళ ఒక పంచ్ అనేది అంటున్నారు. ఇప్పుడు పంచ్కే పంచ్ నేర్పినటువంటి ఒక పంచ్ మాస్టర్ ఎవరు ఉన్నారు? పంచూర్ గారు, రామారావు గారు లాంటి వాడు. అంటే అర్థం ఏంటి? భీమనే శ్రీనివాసరావు గారు, ధవళ సత్యం గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాబురావు గారు ఇక ఆయన సినిమాలో ఆయన కూడా దానిలో నటించారు.
వెళ్ళాను వెళ్ళాను. అట్లే రంగారావు గారు, మాధవ్ గారు అదే ట్రెండ్ సెట్టర్ మాధవ్ గారు, ఆ స్కూల్ వీళ్ళందరూ కూడా, అది ఒక యుగం, విప్లవాల యుగం అంటారే, విప్లవాల యుగం. అందువలన ఇంత ఈ మహా జర్నీలో, మహాప్రస్థానంలో, మానవ ప్రస్థానంలో ఒకసారి ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా కమ్యూనిజానికి కాలం చల్లదు, కాలాన్ని పరిగెత్తించేది కమ్యూనిజం. ఇప్పుడు కూడా ఇప్పుడు అందరూ మన సెర్చ్ చేస్తున్నారు ఈ సంక్షోభాల మయంలో కమ్యూనిజం అంటే ఎట్లా దానికి, బికాస్ కమ్యూనిజం ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్ టు ద క్యాపిటలిజం. వెన్ క్యాపిటలిజం ఈజ్ ఫెయిల్డ్, ఆటోమేటికల్లీ పీపుల్ విల్ గో ఫర్ ఆల్టర్నేటివ్, దట్ ఈస్ కమ్యూనిజం. అది జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు. ఇవాళ మొత్తం సంక్షోభం, ఆదాని అంబాని మనం చెప్పాం, ఇవాళ అదే జరుగుతూ ఉంది. చాలామంది చిన్న వ్యాపారస్తులు అందరూ ఆ రోజు కార్పొరేట్ కంపెనీలు ప్రమాదం చెప్పాం, ఇవాళ అందరూ రోడ్డుకి ఎక్కి మీరు చెప్పింది వాస్తవం మమ్మల్ని కూడా కలిపి ఉద్యమాలు చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదన్నా కళైనా కవిత్వమైనా సాహిత్యమైనా లేకపోతే ఏదైనా సరే మనిషిని సెంటర్గా చేసి పుట్టినవి, మతాలైనా ఏవైనా సరే మనిషిని సంస్కరిస్తూ మనిషిని మానవత్వంతో కూడిన ఒక మనిషిని మనిషిగా, ఆకలి దప్పులు లేనటువంటి, కన్నీళ్లు లేనటువంటి ఒక మంచి ఒక బ్రతుకులో కష్టాలు లేనటువంటి మంచి జీవితం ఆశించినటువంటి మనిషి ఉండాలంటే ఆ మనిషిని సంస్కరించడం కోసం ఆ రోజుల్లో మతాలు పుట్టాయి, తర్వాత పార్టీలు పుట్టాయి, ఆ పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీ. అందువలన మనిషి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉండాల్సిందే, బాధలు కాదు, మనిషి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉండాల్సిందే. కమ్యూనిజం ఉంటూ ఈ విధంగా కళలు కానీ లేకపోతే సాహిత్యం, సంస్కృతులు ఇటువంటివన్నీ కూడా మన ఏదొచ్చినా ఎందుకు వచ్చినాయి, మనిషిని ఆనందపరిచే క్రమంలోనే కళలు వచ్చాయి. మనిషిని సంతోషంగా ఉంచడం కోసమే సాహిత్యం వచ్చింది, మనిషిని అలా విజ్ఞానం పెంపొందింపబోవటం సాహిత్యం వచ్చింది, ఆనందంగా ఉంచడం కోసం సంగీతం వచ్చింది. దానికి ప్రజానాట్య మండలి ఒక రూపం తీసుకొచ్చింది. దానికి ఆనందంగానే కాదు ఒక సందేశం ఇవ్వాలి. సందేశం ఇవ్వాలంటే అది ప్రజల గొంతుకు అవ్వాలి. ప్రజల గొంతుకు అయ్యి ప్రజల బాధని తమ గొంతుకు ద్వారా వినిపించే వాణి, వీణ, వేదిక ప్రజానాట్య మండలి అనే పేరుతో ఇవాళ ప్రజానాట్య మండలి రావడం జరిగింది.